నమస్కారం. ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ టీపీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు గారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో ఎన్నికలు ఎన్నికలు ఎన్నికలు, ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తుంది. మరి వైఎస్ఆర్ టీపీ తరఫున ఎన్నికలకి ఎలాంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు మీరు? మీ పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంది? మీరు టికెట్ కోసం ఆశిస్తున్నారా? ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు? ఎన్నికలు వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల మూల్లోనే ఉంటుంది. అది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో పాటు ఏ పార్టీ అయినా ఉంటుంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎన్నికల్లో పోటీ చేయాలని, ఎన్నికల్లో గెలవాలని ఉంటుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా ఎన్నికలని చూస్తూనే ప్రజా సమస్యల్ని వెలికి తీసి ప్రజలకు దగ్గర కావాలనే ఎజెండాతో పోతూ ఉన్నాం. శర్మిల గారు దాదాపు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యల్ని వెలికి తీసిన తర్వాత ఆ సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలకు దగ్గరై తద్వారా ఎన్నికలను చూడాలనేది మా పాయింట్. కాబట్టి ప్రజా సమస్యలే మా ఎజెండా. ఆ విధంగా ఆ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్తాము. రెండు, రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి పాలన దానికి ఇప్పటికున్న పాలనకు కంపారిజన్. కాబట్టి ప్రజల సమస్యల్ని వెలికితీయడం, వాటిపై పోరాటం చేయడం, పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, చేయకపోతే మేము వస్తే ఎలా చేస్తామో చెప్పడం, ఇది ఎజెండాగా పెట్టుకుని ఎన్నికలకు పోతాం. ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ చేస్తాం. మా వ్యూహంలో మేము ఉంటాం. రైట్. సో ఎలాంటి ఎజెండా మీకు బయటకు వచ్చింది సార్? అంటే ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది పాదయాత్రలో ఇప్పటి వరకు? కానీ డెవలప్మెంట్స్ మీరు చేయాలనుకుంటున్న డెవలప్మెంట్స్ హైలైట్స్ ఏంటి? తప్పకుండా. ఎందుకంటే ప్రజల్లో ఒకటి, మా పార్టీకి నాయకురాలు మహిళా నాయకురాలు కావడం, అందులో రాజశేఖర రెడ్డి గారు కూతురు కావడం, తర్వాత ఆమె అమ్మాయి కదా ఈ తెలంగాణలో తిరిగి సాధ్యమా అనేది ఒక చర్చ ఉండేది. కానీ ఆమె పట్టుదల, ఆమె సబ్జెక్ట్ డెలివరీ, ప్రజెంటేషను, ఆమె మొండితనము, ధైర్యము, ఒక డైనమిజము ప్రజలలో విపరీతమైన అట్రాక్షన్ వచ్చింది. రెండు, ఒక మహిళా నాయకురాలుగా వచ్చిన తర్వాత మహిళల ఎక్కువగా స్పందన వస్తూ ఉన్నది. ఆమె ఎక్కడ మీటింగ్ పెట్టినా 75% మహిళలు ఉంటారు, రిమైనింగ్ అట్లా ఉంటారు. అంటే మహిళలు ఎక్కువగా ఉంది. రెండో పాయింట్ కూడా ఏంటంటే, ఆ సింగరైజేషన్ ఎట్లా వచ్చిందంటే ఆ మహిళా నాయకురాలుగా మహిళలు కోరుకోవటం, మహిళా సమస్యల్ని మేము వెలికి తీయటం. రెండోది ఏంటి, ఏ సమస్య వచ్చినా ఫస్ట్ ఎఫెక్ట్ మహిళకు వస్తుంది. అంటే ఓ పిల్లవాడు వచ్చి ఫీజు కట్టాలని అమ్మని అడుగుతాడు, ఆకలి అయితే అమ్మని అడుగుతాడు, ఆ ఇంట్లో బియ్యం అయిపోయినా అమ్మకే ప్రాబ్లం వస్తుంది, ఆ తల్లికే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సమాజంలో జరిగే ప్రతి ప్రాబ్లం ఫస్ట్ ఎఫెక్ట్ మహిళకు వస్తుంది. కాబట్టి మహిళా సమస్యల్ని ఒక మహిళగా అర్థం చేసుకుంటుంది నాయకురాలు అయితే అనేది ప్రజల్లో వస్తూ ఉంది. అందుకని ఆ స్పందన అంతా మహిళా స్పందన ఎక్కువ వస్తూ ఉంది. రెండోది సంక్షేమ పాలన, అంటే రాజశేఖర రెడ్డి గారి పాలన. ఆ పథకాలు కొనసాగించడం తప్ప వీళ్ళు చేయగలుగుతుంది ఏం లేదు. కాబట్టి పథకాలను ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. వాస్తవంగా ఇట్లా మనం వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరే ముఖ్యమంత్రులు కనపడతారు మనకు, ఒకరు ఎన్టీ రామారావు, రెండు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకొని వాటి పరిష్కారం కోసం, తక్షణ పరిష్కారం కోసం, అదేవిధంగా దీర్ఘకాలిక అభివృద్ధి కోసం రెండుని రెండు కళ్ళుగా పరిపాలించిన నాయకులు వాళ్ళు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పాలన కూడా కంపారిజన్ వచ్చినప్పుడు ఆయన కూతురుగా ఒక విధంగా చెప్పాల్సి వస్తే జిరాక్స్ కాపీలాగా ఉంటుంది రాజశేఖర రెడ్డి గారికి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు, శర్మిలని అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, ప్రజలలో డైరెక్ట్ ప్రజలతో సంబంధం వస్తూ ఉంది. నాయకులు రావడం రాకపోవడం అనేది తర్వాత చూడాలి, కానీ ప్రజల్లో మాత్రం మంచి స్పందన వస్తుంది. రైట్. అంటే ఒక ఆంధ్ర పార్టీగా పోయి ఆ ముద్ర చెరిగిపోయి తెలంగాణ పార్టీగా ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ ఫీవర్ నడుస్తున్న ఈ క్రమంలో ఎంతవరకు ముందుకు వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఆంధ్ర పార్టీగా మేము ఎప్పుడు లేము. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందే మొన్న తెలంగాణలోనే పుట్టింది, అంతకుముందు తెలంగాణలో కూడా లేదు. వైఎస్ఆర్ సిపి మీరు అనేది, కాబట్టి ఇది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. అయితే షర్మిలమ్మ అక్కడ తిరగలేదా అంటే ఇక్కడ కూడా తిరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా అంతటా తిరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పుడు అక్రమంగా కేసులు పెట్టారని పాదయాత్రని కంటిన్యూ చేసింది. ఆమె రాజకీయ పార్టీలో ఎక్కడ లేదు. ఆమె రాజకీయంలో వచ్చిందంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. జనరల్గా మన విజయమ్మ గారు కూడా మాట్లాడుతూ ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారు షర్మిల గారు అట్లా మెట్లు దిగి వస్తుంది అన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు కింద మిగతా వాళ్ళతో అనేవాడట, పాప వస్తుంది ఇక ప్యాకప్ అని. అంటే రాజకీయాలంటే ఇక ఆమెకు అది పడేది కూడా కాదు అనమాట. ఎప్పుడైతే అక్రమ కేసులు పెట్టి జగన్ని జైల్లో పెట్టారో అప్పుడు ఆమె పాదయాత్రని దాదాపు 3600 కిలోమీటర్లు తిరిగింది. అది ఉభయ రాష్ట్రాలు, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, ఈ రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలు కాబట్టి తిరిగింది. ఇప్పుడు స్వయంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన
దాని యొక్క మంచి చెడులు ఇక్కడ పట్టించుకోవడం లేదు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో రావాలనేది ఆమె కోరిక ఆమె ఆంధ్రగా ముద్రపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆమె తెలంగాణ కోడలు కోడలైనంత మాత్రమే వారసత్వమే కాదు ఆమె పుట్టింది పెరిగింది చదువుకున్నది పెళ్ళైంది అంతా ఇక్కడే ఆమె వారసత్వం అక్కడ లేదా అంటే తండ్రి అక్కడ కాదా అంటే చెప్పలేము అనుకుంటే మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుట్టిన వాళ్ళు ఎక్కడో పుట్టి వచ్చిన వాళ్ళే జిల్లాలు జిల్లాలు వచ్చి వలసలు వచ్చిన వాళ్ళే తప్ప మరి వారసత్వం ఎక్కడో ఇటలీ పుట్టిన సోనియా గాంధీనే మనం వారసురాలుగా అంగీకరించాం కదా ఏ ఇక్కడ మనం ఖచ్చితంగా అంటున్నాం కదా మన ఈ దేశానికి కోడలు రెండోది సాంప్రదాయపరకంగా కూడా ఏంటంటే వారసురాలు కోడలే ఆడపిల్లగా మీరు కూడా ఆలోచించండి మీ అత్తగారింట్లో వారసత్వాన్ని హక్కును కోరినట్టుగా అమ్మగారింట్లో హక్కును కోరలే కాబట్టి ఆమె ఒకటి ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడ చదువుకుంది ఇక్కడే పెళ్ళైంది రెండు ఇక్కడి కోడలు ఆమె కాబట్టి ఆమె నేను తెలంగాణ వారసురాలుగా నేను తెలంగాణలో పార్టీ పెట్టుకొని వస్తుంది మీ అన్న అక్కడ పరిపాలించట్లేదు కదా మీ నాన్న ఆంధ్రవాడు కదా అంటే అది వేరే అక్కడ కూడా కేసీఆర్ కూడా మరి కాంగ్రెస్లో యువజన నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే మరి ఆయన మూలాలు కూడా అయ్యే ఉంటాయి కదా బట్ ఇవన్నీ కాదు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని తెలంగాణలో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలంగాణకి ఏం కావాలనుకుంటున్నావు తెలంగాణని ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నావు అని తెలంగాణ ప్రజలు అంగీకరిస్తేనే ఏ పార్టీ అయినా అది షర్మిల పార్టీ అయినా టీఆర్ఎస్ అయినా మరొక అయినా నువ్వు తెలంగాణ కోసమే వచ్చిన పార్టీ రేపు ఉండకపోవచ్చు ఇలా టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ రెండో పాయింట్ కూడా ఏంటంటే అమ్మా తెలంగాణలో ఇలా తెలంగాణ కోసం ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎందుకంటే తన పార్టీలోనే తెలంగాణ అనే పదం పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తన పార్టీలో ఉన్న తెలంగాణ పదాన్ని తీసేసుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పై తెలంగాణ తీసేసి బీఆర్ఎస్ అయింది నువ్వు బీఎస్పీని తీసుకున్నా తెలంగాణ లేదు నువ్వు జాతీయ పార్టీ లేని బీజేపీలో లేదు కాంగ్రెస్లో లేదు తెలంగాణ అనే పదం ప్రాంతీయ పార్టీగా ఏ పార్టీలో లేదు ఇవాళ ఉన్న పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే తెలంగాణ కోసమే ఉన్న ఏకైక తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాబట్టి దాన్ని వేరే మూలాలు చూపెట్టే ప్రయత్నం చేయడం అంటే అది సాహసం తప్ప మరొకటి కరెక్ట్ సార్ మీ విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఈ పార్టీకి షిఫ్ట్ అయ్యారు అని అంటే మీరు చెప్పే మాట అది కూడా ఏం తప్పు కాదు కదా నేను ఎమ్మెల్యే ఆశించడం తప్పు కాదు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది పాయింట్ ఏంటంటే అమ్మా నేను మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది నేను 24 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీకి ఓల్డ్ టైం అండి చేస్తున్న ఉద్యోగాలు వదిలేసుకున్న వాళ్ళని ఆస్తుల పాస్తులు వదిలేసుకున్నాము కేసుల పాలయ్యాము నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత యాక్చువల్గా నేను రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి కుటుంబానికే దగ్గర అందుకని నేను జగన్ గారితోనే ఉన్నాను జగన్ గారితో పొలిట్ బ్యూరో సభ్యుని జగన్ గారి పార్టీలోనే నేను బీసీసీఎల్ చైర్మన్ని నేను అధికార ప్రతినిధిని అంతా నేను అక్కడే ఉన్నాను బట్ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇక్కడ వైసీపీ లేనప్పుడు మార్గం లేక ఎందుకంటే నేను పూర్తికాలం రాజకీయ నాయకుడిగా సీనియర్ రాజకీయ నాయకుడిగా మ్యూట్లో ఉండలేం కాబట్టి టీఆర్ఎస్లోకి వచ్చాము టీఆర్ఎస్లో కూడా నన్ను అత్యంత గౌరవం ఇచ్చారు టీఆర్ఎస్లో గౌరవం లేదనే అబద్ధాలు కూడా నేను అన్నాను ఎందుకంటే నాయకులు కూడా వాళ్ళందరూ కూడా ఏ గ్రూప్తో సంబంధం లేకుండా నన్ను అందరూ నాయకులు కవిత కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ నాతో డైరెక్ట్గా ఉండేవాళ్ళు అందులో డౌట్ ఏం లేదు బట్ పదవి మీద కూడా నాకు ఆంక్షలు ఉండేది కాదు కానీ అప్పటిదాకా ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పిందే వాళ్ళు ఓకే మంత్రుల ముందు ఎమ్మెల్యేల ముందు అందరి ముందు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పిందే వాళ్ళు ఇంకొక హాఫ్ అన్ అవర్కి అనౌన్స్ అయిందా కూడా నన్ను ఎమ్మెల్సీగా చెప్పారు అందరి ముందే కానీ హఠాత్తుగా మార్చేసరికి ఏమైందంటే కొంచెం నేను ఎక్కడో హర్ట్ అయ్యాను దాన్ని అది ఎందుకంటే అది అసలు అనుకుంటూ ఉంటే ప్రాబ్లమే కాదు నాకేం పెద్ద పదవులు ఇంపార్టెంట్ కూడా నేను అనుకునేవాడిని కూడా కాదు కానీ అందరిలో నాకు కొంచెం అక్కడ నేను ఇన్సల్ట్ ఫీల్ అయ్యాను అయినా సరే నేనేం దాన్ని యాగి చేయలేదు మీరు ఇవ్వాలనుకున్నారు మీ నమ్మకాన్ని నేను పొందలేకపోయినాను కాబట్టి ఆ టైంలో అక్కడ ఉంటాం ఎందుకని నేను ఆగిపోయాను దాని తర్వాత విజయమ్మ గారు నన్ను కలవడం మళ్ళీ ఆ కుటుంబంతో మొదటి నుంచి నా నేపథ్యమే అది లేదు శర్మిలమ్మతో ఉండాలని అని అడగటం అది మోల్డ్ అయింది వచ్చేసాను రైట్ సో వైఎస్ శర్మిల గారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారని లేదంటే ఎక్కువగా ఇండైరెక్ట్ సపోర్ట్ ఇస్తున్నారని వచ్చే మాటలకి మీరు చెప్పే మాట ఇదంతా అబద్ధ ప్రచారం అది ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పోయిన తర్వాత ఆరెంజ్ ప్యారెట్ అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళకి ఒకటే సూటిగా ప్రశ్న వేసి 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఎవరు పెట్టిస్తే పెట్టారు 1980లో బీజేపీ పార్టీని పెట్టినప్పుడు ఎవరు పెట్టిస్తే పెట్టారు అంటే వాళ్ళు పార్టీలు పెడితేనేమో స్వయంగా పెట్టినట్టు ఎవరన్నా పార్టీ పెడితేనేమో ఎవరో పెట్టిస్తే పెట్టినట్టు ఇదే మాటనే ఢిల్లీలో బీజేపీ పెట్టించింది కేజ్రీవాల్తో పార్టీ అనేమో కాంగ్రెస్ చెప్పింది
కాంగ్రెస్ పెట్టించింది బీజేపీతోనేమో కాంగ్రెస్ చెప్పింది ఇద్దరు నెత్తి మీద తన్ని అధికారంలోకి వచ్చాడుగా మరి ఇప్పుడు ఎవరు పెట్టించారు కేజ్రీవాల్ని అంటే మేము చాలా పెద్దోళ్ళం ఎదుటివాడు చిన్న బీ టీమ్ అని చెప్పుకునే ప్రయత్నం చేయడం భయంతో చెప్పుకోవడం తప్ప మరొకటి కాదు రెండోది ఏంటి అంటే అసలు బీజేపీతో లేదు టీఆర్ఎస్తో పెట్టిస్తే పెట్టడానికి శర్మిలమ్మకి ఏం తక్కువ అన్నితో బీటీఎంగా ఉండాలి ఏం అవసరం ఏం అవసరం అంతగా రెండోది రాజశేఖర రెడ్డి గారు లెగసీతో వస్తున్న ఆమె ఓ పార్టీ పెట్టుకొని స్వయంగా పెట్టుకొని వచ్చిన తర్వాత తన అధికారంలో రావాలని కోరుకుంటుంది కానీ ఎవరిని అధికారంలో చేయాల్సిన అవసరం ఏముంటుంది తర్వాత ప్రజలు అధికారంలోకి ఇస్తున్నప్పుడు ఆగాగు నేను టీఆర్ఎస్కి అధికారం ఇస్తా అంటదా ఆగాగు నేను బీజేపీకి అధికారం ఇస్తా అంటదా నేను అధికారంలో రావాలని ఉంటుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఈ ప్రజలకు సేవ చేయాలని శర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలని అందులో ఏ డోకా లేదు ఇది ఒకరికొకరి మీద చేసే తప్పుడు ప్రచారం అంత ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ వీళ్ళు ప్రచారం చేస్తున్నారంటే బీజేపీతో బీటీఎం అండ్ టీఆర్ఎస్ ఎందుకు అంటుంది అంటే వాళ్ళు ఒక లాజిక్ తీసుకొస్తున్నారు ఏమని నువ్వు టీఆర్ఎస్ని తిట్టినట్టుగా బీజేపీని తిట్టలేదు అని నేను ఒక్కటి చెప్తానమ్మా మాకు డైరెక్ట్ ప్రత్యర్థి ఎవరు మరి ప్రాంతీయ పార్టీ డైరెక్ట్ ప్రత్యర్థి ఎవరు టీఆర్ఎస్ అదే జాతీయ పార్టీ అయితే డైరెక్ట్ ప్రత్యర్థి ఎవరు అవుతారు బీజేపీ కాబట్టి కాంగ్రెస్కు డైరెక్ట్ ప్రత్యర్థి బీజేపీ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఎవరికి ఇస్తారు అంటే బీజేపీతోనే ఫైట్ ఇస్తారు వాళ్ళు మాకు ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఎవరు టీఆర్ఎస్ కాబట్టి మా ఫైట్ ఫస్ట్ ప్రియారిటీ టీఆర్ఎస్తోనే ఉండాలి అంత మాత్రమే జాతీయ రాజకీయాలకు పోయినప్పుడు బీజేపీతో ఉండదని కాదు ఇప్పుడు నిరుద్యోగాన్ని పెంచుతున్నది టీఆర్ఎస్ అన్నాం మనం నిరుద్యోగంలో ఒక ఉద్యోగాన్ని కూడా సృష్టించి నోటిఫికేషన్స్ కూడా జారీ చేయని అంటే పంచపాండవులు వంశం కొల్లవాలి అని చెప్పి మూడు చూపెట్టి పోయి రెండు చూపెట్టి ఒక్కటి రాసినట్టు 191 ఉద్యోగాలు అని చెప్పేసి 8000 నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి కనపడతా ఉంది కదా కాబట్టి దీన్ని విమర్శిస్తూనే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని బీజేపీని వదిలేస్తాం మనిషికి నేను 15 లక్షల రూపాయలు నేను బ్యాంకులో వేస్తా అకౌంట్లో అని చెప్పిన బీజేపీ నోట్లో వదిలేస్తాం లేదు ఉన్న ఉద్యోగాలు పీకుతూ ప్రైవేటీకరణ పేరుతో గవర్నమెంట్ ఇండస్ట్రీ తీసిపోయి పబ్లిక్ సెక్టర్ని తీసిపోయి ప్రైవేటీకరణ చేస్తాం అమ్మేసుకుంటుంటే ఎట్లా వదిలేస్తాం వదిలేసే సమస్య లేదు ఈ నిరుద్యోగాన్ని పెంచి పోషించే వాటిలో 2 పార్టీలు మా ఫైట్ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది తప్ప ఒకరిని కాదు వీళ్ళు చెప్పేది ఏంటి డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఫైట్లో మాది ప్రాంతీయ పార్టీ కాబట్టి మాకు బీఆర్ఎస్ఏ ఇక్కడ పోతే మాకు మొదటి శత్రువు అవుతారు కాబట్టి ఖచ్చితంగా దాంతో ఫైట్ చేస్తాం తప్ప బీజేపీ బీఆర్ఎస్ ఏతర ఫ్రంటే ఉంటుంది తప్ప ఫ్రంట్ కూడా రాజకీయ ఫ్రంట్ కాదు ఎన్నికల్లో పోటీ చేసే ఫ్రంట్ కాదు ఇష్యూస్ మీద ఫైట్ చేయడం కూడా బీజేపీ బీఆర్ఎస్ ఏతర పార్టీలతోనే ఇష్యూస్ కూడా ఫైట్ చేస్తాం కాబట్టి మేము ఏ పార్టీతో పొత్తులేదు మేము ఏ పార్టీతో ఉండేది లేదు మేము బీజేపీకి బీటీఎం కాదు టీఆర్ఎస్కు బీటీఎం కాదు కానీ మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి అసలు బీటీములే బీఆర్ఎస్కి బీజేపీ బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళిద్దరూ ఒకటే వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు ఒకటి కాకపోతే లిక్కర్ స్కామ్లో 11 మంది అరెస్ట్ అయ్యి కవిత ఎందుకు కాదు మీరు ఒక్కొక్కటి లోతుగా ఆలోచించండి ఎక్కడో బీజేపీ బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ ఉంటే బండి సంజయ్కి వ్యతిరేకంగా ఒక ముఖ్యమంత్రి ధర్నా చేశాడు ఒక ప్రతిపక్ష నాయకుడికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ధర్నా చేయంగా ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా చూసామా ఎందుకు బీజేపీని హైప్ చేయాలి అక్కడ పార్లమెంట్లో అసలు సందర్భం లేకుండా మోడీ రాష్ట్ర విభజన గురించి మాట్లాడాడు ఎందుకని అది టీఆర్ఎస్ని హైప్ చేయాలి అంటే ఒకరికొకరు ఎత్తుగడలు వేసుకుంటూ ఒకరికొకరు లేపుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ మధ్యన సంబంధాలు ఉన్నాయి లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది బీజేపీకి లాభం కాదా బీజేపీ లాభం కోసం మహారాష్ట్రలో జాయిన్ అవుతున్న వాళ్ళందరూ ఎన్సీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాక నీకు బీజేపీ వాళ్ళు జాయిన్ అవుతున్నారా కర్ణాటకలో కుమారస్వామిని దూరం చేసి కాంగ్రెస్తో కలవకుండా బీఆర్ఎస్ దగ్గర తీసుకునే ప్రయత్నం ఏంటి బీజేపీ గెలవాలని కదా కాబట్టి దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పుట్టకే బీజేపీకి లాభం కాబట్టి వాళ్ళిద్దరి మధ్యనే ఒకరికొకరికి లింక్ ఉంది తప్ప ఇంటర్నల్గా ఏంటో అప్పులోడు ఇంటికి వస్తే పెళ్ళ మొగలుదు అనుకుంటారు అసుంటి బాగానే సంసారం బరాబర్ అని ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఇది కేంద్రాందని వీళ్ళు అంటారు రాష్ట్రాందని వాళ్ళు అంటారు వీళ్ళు అందుకుంటా అంటే మధ్యన వీడి వెనక్కి వెళ్ళిపోతుంది ఆందోళన వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇద్దరు ఒకటే ఉంటారు అసలు కొల్లీవుడే రాజకీయాలే బీజేపీ బీఆర్ఎస్ మధ్యన ఉన్నాయి కాబట్టి ఎవరికెవరు బీటీములు వాళ్ళే తప్ప వాళ్ళు చెప్పిన మూడోడు ఎవరూ లేరు సార్ వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజల్లో వస్తున్న ప్రశ్న ఒకటి నేను మిమ్మల్ని అడుగుతాను సార్ అంటే అన్నదమ్ముళ్ళు ఇద్దరు రాష్ట్రాలను అన్నా చెల్లెలు ఇద్దరు రాష్ట్రాలను పంచుకొని అక్కడ నేను ఆంధ్ర చూసుకుంటా ఇక్కడ నువ్వు తెలంగాణ చూసుకుంటావు అన్న ఉద్దేశంతో పార్టీ పెట్టారని అంటున్నారు అది నిజమా లేకపోతే నిజంగానే డిస్టర్బెన్సెస్ వాళ్ళ మధ్యలో ఉన్నాయా ఇప్పుడు అన్న నేను ఒక్కటి చెప్తానమ్మా వారసత్వ రాజకీయాలని కొన్ని చెప్తారు
నీ సమర్థత ఉంటే వారసత్వం అడ్డు కూడా కావాలి. సమర్థత లేకుండా వారసత్వం పేరుతో రుద్దుతే వేరు. సమర్థుడే ప్రజల్లో నుంచి వస్తే వారసత్వం అడ్డు కూడా కాకూడదు. ఇప్పుడు ఇందిరాగాంధీ చనిపోగానే ఇమిడియట్ గా తీసుకొచ్చి రాజీవ్ గాంధీని పెడితే రాజకీయాలతో సంబంధం లేకుండా వచ్చాడు, వచ్చాక సమర్థత చూపెట్టుకున్నాడు, అది వేరు, భిన్నం. కానీ వారసత్వం కాబట్టే వచ్చాడు ఆయన. చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి లోకేష్ పాదయాత్ర చేస్తా ఉన్నాడు. అది నీకు కావాలని ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి చేశారు అంటే వారసత్వం కోసం రావచ్చు. కానీ ప్రజల్లో గెలిచి ప్రజల్లో నుంచి వస్తున్నప్పుడు కేటీఆర్ని తీసుకొచ్చింది, వారసత్వంని తీసుకొచ్చారు. కానీ ప్రజల్లోకి పోయి గెలిచాడు. గెలిచిన తర్వాత నువ్వు ప్రజలు ఇష్టంగా గెలుచుకున్న తర్వాత నువ్వు ఫలానా కేసీఆర్ కొడుకు కాబట్టి నువ్వు పోటీ చేయకూడదు, గెలవకూడదు అని మనమేం అనలేదు. ఇక్కడ నేననేది విజయరాజ్ సింధ్యా ఉన్నది, మాధవరావు సింధ్యా ఉండేది, మరి వీళ్ళందరూ ఆదిత్యరాజ్ సింధ్యా ఉంటాడు, మరి వీళ్ళందరూ వారసత్వం కదా, ఎవరు ఎక్కడ కాదు అంటున్నా నేను. నేననేది వారసత్వం ఇంపోర్ట్ చేయబడకూడదు, వారసత్వం అడ్డు కూడా కాకూడదు, సమర్థతకు అడ్డు కూడా కాకూడదు. నా తండ్రి ఎమ్మెల్యే కాబట్టి నాకు సమర్థత ఉన్నా సరే నేను కాకూడదు అనే కండిషన్ కూడా తప్పు అవుతుంది. రెండు, అన్నా చెల్లెలు చెరొక రాష్ట్రం పంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరి సామర్థ్యం వాళ్ళకు ఉంది, ఎవరి సామర్థ్యం వాళ్ళకు ఉంది, వాళ్ళు వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. వాళ్ళు ఫైట్ చేసుకుని జాతీయ పార్టీకి కూడా ఇవ్వండి, ఎదుగుతూ ఎదుగుతారు ఏమో ఎవరు తెలుసు మనకి. కాబట్టి మీరు అన్న చెల్లెలు కాబట్టి మీరు పోటీ చేయకూడదు, అన్న కానీ నువ్వు చెల్లెకు ఉండి వండుకుండా కూర్చోవాలి, చెల్లెని దీవించకుండా అన్న కూర్చోవాలి, ఇది సామర్థ్యానికి అడ్డుకట్టలేయడం. కాబట్టి షర్మిల అనేది జగన్ గారు చెల్లెలుగా వచ్చిందా, రాజశేఖర్ గారు కూతురుగా వచ్చిందా, ప్రజల నాయకురాలకు ఎరుగుతుందా అంటే అది ప్రజలు నిర్ణయించాల్సింది, మనం నిర్ణయించాల్సింది కాదు. వారసత్వం ఎప్పుడు కూడా సామర్థ్యానికి అడ్డు కాకూడదు. సార్, ఒక సీనియర్ నాయకులుగా ఇప్పుడు రాబోయే ఎన్నికలకి మీరు పార్టీకి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? నా శక్తి మేరకు, వాళ్ళు అడిగిన మేరకు ఖచ్చితంగా నేను ఇస్తాను. పార్టీలో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేయడం, పార్టీని అధికారంలోకి తేయడం, దాని ప్రజలకు ఉపయోగపడడం చేయడం అనేది నా కర్తవ్యం. దాదాపు నాకు 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది. నేను 6వ తరగతిలోనే అప్పర్ ప్రైమరీ స్కూల్కు జనరల్ సెక్రటరీని ఎన్నికల్లో గెలిచినాను. కాబట్టి నాకు ఉన్న అనుభవం మేరకు ఖచ్చితంగా నేను పార్టీకి ఉపయోగపడతాను, పార్టీ ఖచ్చితంగా సలహాలు ఇస్తాను. అంత మాత్రం నేను డిసిప్లిన్కి భిన్నంగా పోను, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాను. నేను ఒక్కటే నేను చెప్తానమ్మా, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చర్చకు పెట్టేది ఏంటంటే, ఒక పార్టీ ఒక చోట ఒక వ్యక్తిని పెంచి వీడు పనికిరాడని ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి పెడుతూ ఉంటాం కదా, అంటే పార్టీకి మార్చుకునే రైట్ ఉంటుంది కదా. కానీ అదే వ్యక్తికి తన ఆశయాలు ఈ పార్టీలో జరగట్లేదు అనుకున్నప్పుడు మరో పార్టీకి పోయే రైట్ ఉంటుందా? అంటే పార్టీ మారుస్తుంటేనేమో ఫిరాయింపు కాదు, పార్టీని మారిస్తే ఫిరాయింపు. అంటే ఇది ఒక కొత్త ఎత్తుగడ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ సార్, అంటే మీ విషయానికి వచ్చేసరికి ఎక్కువ పార్టీలు మారుస్తారు, ఎప్పుడు పార్టీలు మారుస్తారు? 100% నేను ఏం చెప్తున్నానంటే, నేను బలహీన వర్గాల గొంతుకని, నేను బలహీన వర్గాల గొంతుకని, నా క్యాస్ట్ ఫీలింగ్ లేదు, నా కమ్యూనల్ ఫీలింగ్ రాదు, నా ఆశయాలు కనుక అందులో అమలు కావాలన్నప్పుడు నేను నీకు సేవ చేసుకుంటే బతకాలా? నా ఆశయాల అమలు కోసం నేను రాజకీయాలకు వచ్చా, నా ఆశయాల అమలు కోసం నేను రాజకీయాలకు వచ్చా. నా ఆశయాలు నీతో కావు అనుకున్నప్పుడు, అవుతే నన్ను భ్రమింపజేసి కాకుండా ఉన్నప్పుడు నేను ఎందుకు నీకు సేవ చేయాలి? అంటే సెంటిమెంట్ అనేది నీకు సేవ చేయడానికి ఉపయోగపడాలా? జనరల్గా ఎలా ఉంటుందంటమ్మా, కమ్యూనిస్ట్ పార్టీలో మేము చెప్పుకునేవాళ్ళం, రాజకీయాలు వద్దనడమే ఒక రాజకీయాలు. నువ్వు చదువుకుంటున్న చదువుకున్నవానికి రాజకీయాలు ఎందుకు రా అంటారు, చదువు మానేసినాక చదువు మానేసిన ఉద్యోగం చూసుకోరా, నీకెందుకు రా రాజకీయాలు అంటారు. ఓహో చదువు మానేస్తే కూడా రాజకీయాలు చేయొద్దా, పోనీ ఇంట్లోనే ఆడపిల్లలు చేయాలేమో అనుకుంటాం. ఆడమ్మాయి ఇంటి కాడ కూర్చో ఒక అమ్మాయి, నీకెందుకమ్మా రాజకీయాలు? సగం మంది అవి ఎగిరిపోయారు, విద్యార్థులు ఎగిరిపోయారు, యువజనులు ఎగిరిపోయారు, మహిళలు ఎగిరిపోయారు. రైతులు రాజకీయాలు చేద్దాం అనుకున్నావు, ఆయన ఎడ్లు పట్టుకుని అరకదున్నే వాడు పొద్దున్న లేదు నీకు రాజకీయాలు ఎందుకు రా అంటారు. పోనీ కూలోడు చేయాలనుకున్నాడు అనుకో, పొద్దున్న లేతే కూలికి పోతావు నువ్వు, రెక్కాడదే డొక్కాడదు నీకెందుకు రా. కూలోడు చేయొద్దు, రైతులు చేయొద్దు, యువజనులు చేయొద్దు, విద్యార్థులు చేయొద్దు, మహిళలు చేయొద్దు, ఎవరు చేయొద్దు, లంగలు దొంగలు ఎదవలు సుంటలు చేయాలి రాజకీయాలు. అంటే ఈ రాజకీయాలు చేసే వాళ్లకు ఆశయంతో బతికే మేము సేవలు చేయాలి. మా ఆశయం నీ దగ్గర నెరవేరినప్పుడు నువ్వు నాకెందుకు అంటున్నా? నేను నా ప్రజలకు నువ్వు పనికిరానప్పుడు, నా ఆశయాలకు నువ్వు పనికిరానప్పుడు నువ్వెందుకు అంటున్నాను? నేను ఏ పార్టీలోనే నా ఆశయాల కోసం ఫైట్ చేస్తాను ఖచ్చితంగా. మతత్వాన్ని నేను వ్యతిరేకంగా ఉంటాను. నువ్వు మతత్వానికి దగ్గరైన అనుకో, నేను 3 నిమిషాలు దూరం అవుతాను. నువ్వు మారతావా మారవా ఉంటావా అనే పాయింట్ నాకు కాదు, నేను మతత్వాన్ని నమ్మను, అది ఈ దేశానికి విధ్వంసం అంటాను నేను. కానీ నా నేనున్న సంస్థే మతత్వానికి దగ్గర అయిందనుకోండి, ఖచ్చితంగా నేను ఎందుకుంటాను అందులో? అంటే నీ సెంటిమెంట్ ప్రకారంగా నువ్వు అందులోనే ఉండగలగదా? నువ్వు చనిపోయేంతవరకు సేవ చేయాల్సిందే కదా అంటే నేను అలా సేవ చేయను. రాజకీయాలు అనేది కమిట్మెంట్ రాజకీయాలు కావు, ఇప్పుడు అంతా అడ్జస్ట్మెంట్ రాజకీయాలే. నా ఆశయానికి నువ్వేం చేస్తావు, నీ ఆశయానికి నేనేం చేయాలి,
నువ్వు బాగుండాలని కోరుకున్నప్పుడు నేను బాగుండాలని నువ్వు కోరుకోవాలి కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా నా ఆశయాలకు అనుగుణంగానే రాజకీయాలు చేస్తా తప్ప నా ఆశయాల కోసమేదే నీకు అనుకోను. సో ఆశయం అనే టాపిక్ వచ్చింది కాబట్టి మీ పొలిటికల్ ఎయిమ్ ఏంటి సార్? ఎగ్జాల్టెడ్ పొలిటికల్ ఎయిమ్ ఏంటంటే బలహీన వర్గాలు కూడా నాయకత్వంలోకి రావాలి. నేను అనుకోవడం ఏంటంటే సమాజంలో మార్పు అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఒకటి ఆర్థిక అభివృద్ధి జరగాలి. ఆర్థిక అభివృద్ధి పునాదిగా సామాజిక అభివృద్ధి జరుగుతుంది. సామాజిక అభివృద్ధి పునాదిగా రాజకీయ అభివృద్ధి కూడా జరుగుతుంది. అంటే ఆర్థికంగా ఒక వ్యక్తి ఒక బలహీన వర్గం వ్యక్తి పెరిగితే నేను చిన్నప్పుడు చూశానమ్మా నేను ఒక బీసీని అయ్యుండి కూడా ఒక అగ్ర కులంలో ఇంట్లో అన్నం తింటూ ఉండే వాళ్ళ పిల్లగాడి మా ఫ్రెండ్గా పోయి నేను తింటుంటే వాళ్ళ తండ్రి వచ్చి నన్ను అన్నం మీదకి లేపేశాడు మా ఇంట్లో తింటేవాళ్ళు అన్నం అని. మేము ఇదే కులవివక్ష వ్యతిరేక సంఘం అని పెట్టేసి నిజామాబాద్లో ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి అత్తగారు ఊరు తను ఖానాపురం అని ఉంటుంది ఖానాపురం అని పేరు ఉంది ఆ ఊరు వెళితే రెండు గ్లాసుల పద్ధతి గ్లాసులు చెట్టుకు కట్టారు మేము అక్కడ పోయి టెస్టింగ్ కోసం అని పోతే టీ కావాలంటే మీరు ఎక్కడ ఎవరింటికి వచ్చారని అడిగాడు. మేము ఒక ఎస్సీ ఇంటికి వచ్చామని చెప్పాం పేరు టీచర్ అతను ఎమ్మటే ఆ చెట్టుకున్న గ్లాస్ తీసి టీ పోసాడు మాకు. మేము టీ తాగి వెళ్తుంటే వెనక్కు పిలిచి ఆ గ్లాసులు మాతో కడిగించాడు. అంటే ఇంతటి వివక్షకి వ్యతిరేకంగా నా మైండ్ పోరాటం చేయాలనుకున్నప్పుడు ఈ వివక్షను కొనసాగిస్తే నా మైండ్ తట్టుకోలేదు. కాబట్టి అప్పుడు అదే విధంగా ఒక దళితుని ఇంటికి వచ్చినమని చెప్తే నువ్వు గ్లాస్ మాతో కడిగించినప్పుడు అదే దళితులు ఒక మినిస్టర్ అయితే నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టవా పెడతావు కదా. అంటే ఆర్థిక పునాదితో సామాజిక పునాది పెరిగింది. అదే సామాజిక పునాదితో జరిగేది ఏంటి రాజకీయ పునాది కూడా జరుగుతుంది. అంటే మాకు ఇప్పుడు కేసీఆర్ అంటాడు ఆత్మగౌరవ ఒక బిల్డింగ్ కట్టించినా అంటాడు ఒక బీసీలకు ఆత్మగౌరవ సభ బిల్డింగ్ కట్టిండమ్మా భద్రాచలం అనే బీసీకి ఏం ఉపయోగం ఇది నా బిడ్డ పెళ్ళి ఈ బిల్డింగ్లో చేస్తాను వచ్చాడా. ఆత్మగౌరవ అనే దాన్ని మొత్తంగా కులం పేరుతో చూపెట్టడం కాదు నాకేం జరుగుతుంది అనేది కూడా కావాలి కదా నాకు. అలా కాకుండా ఈ ఈ పై పైన మెరుగులతో మెసరైజ్ చేసే పద్ధతిని మనం ఎదిరిస్తాం. అంటే అదే ఆర్థిక పునాది ఏమనుకుంటాను అదే బీసీలలో వృత్తిలో పనిచేసుకునే వాళ్ళకు ప్రతి మండలంలో ఒక మార్కెట్ పెట్టి ఆ వృత్తిదారుని యొక్క ప్రొడక్షన్ కేరళలో ఒక ప్రొడక్షన్ ఉండేది నాకు నేను చెప్పేది 20 ఏళ్ల క్రితం రవీంద్ర భారత్లో కేరళ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కమ్ సేల్ అని పెట్టింది. ఒక కొబ్బరి చిప్పను తీసుకొని గాజు ముక్కతో దాన్ని చేసి చిన్న ఫెవికల్తో టీ కప్పు చేసి రంగులేసి 80 రూపాయలకు అమ్మిండి ఆ రోజే మా ముందు తయారు చేసి అది గవర్నమెంట్ మళ్ళీ పెట్టించింది. గవర్నమెంట్ ఏమని ఏం చేస్తూ చెయ్యి మార్కెట్ చేసి వస్తే మాది అని గవర్నమెంట్ పిలుపునిచ్చింది. అలాంటి పిలుపునిస్తే వాళ్ళ వృత్తిదారులకు వాళ్ళకు అంతో ఎంతో పునాది పెరుగుతుంది ఆర్థిక పునాది పెరుగుతుంది తప్ప ఈ రోజు కూడా తట్టవల్లుకునే మేదల వాళ్ళు ఉంటారు మేదల వాళ్ళు వాళ్ళకి ఎదురు బొంగులు కావాలి. చట్టం ఏముందో తెలుసామా కాగిత పరిశ్రమలకు ఎదురు బొంగులు ఇచ్చిన తర్వాత మిగులుతే వీళ్ళకి ఇవ్వాలని. మరి ఇలాంటి వాళ్ళకు నువ్వు తీసుకొచ్చేసి నేను ఆత్మగౌరవ బిల్డింగ్ ఒకటి కట్టినా అంటే వాడికి ఏం ఆత్మగౌరవం పెంచినావు నువ్వు? దీనికి వ్యతిరేకంగా నేను 100% ఫైట్ చేస్తూ ఉంటాను. ఈ ఫైట్లో ఏంటి మన పార్టీలో నుండి మనతో ఇట్లా ఫైట్ చేస్తా ఎట్లా అంటే బరాబరు చేస్తాను. నా ఆశయం అదే ఆ బలహీన వర్గాల కోసం నా ప్రాణమైన ఇస్తాను నేను. కాబట్టి ఆ ఆశయాలు నువ్వు నెరవేరితే నేను వస్తున్నాను. నెరవేరకపోతే నేను చేయగలిగింది నీతో ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. చేయాల్సినంత కాలం చేస్తాను నేను ఫైట్స్. ఖచ్చితంగా వాళ్ళకి జరగాలి న్యాయం జరగాలి ఆ జీవుడు కొట్టేయబడాలి వాళ్ళ వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి పని దొరకాలి వాళ్ళకి పని తగ్గ ఫలితం రావాలి వాళ్ళ కుటుంబం బతకాలి. ఇది ఖచ్చితంగా నా పద్ధతి కానీ నా ఆశయంగా అదే ఉంటుంది. కాబట్టి ఆ ఆశయాన్నే నేనున్న పార్టీలో ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. అదే నా ప్రయత్నం. సార్ మీరు ఎన్నో సీజన్స్ ఆఫ్ పొలిటికల్ ఎరా చూశారు లైక్ పాస్ట్ 45 ఇయర్స్ నుంచి ఎన్నో చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఈ చేంజెస్ గురించి స్పెషల్లీ యూత్ని మహిళల్ని ఉద్దేశించి మీరు ఏం చెప్తారు పొలిటికల్గా? ఇక్కడ మా యువకులు ఎప్పుడు కూడా రాజకీయ అదే నేను చెప్పేది యువకులు రాజకీయాలు వద్దు విద్యార్థులు రాజకీయాలు వద్దు అనే పాయింట్ కాకుండా ఖచ్చితంగా విద్యార్థి సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు బేర్ చేసేవాడే రాజకీయాలకు కావాలి. యువజన సమస్యలు ఏంటి ప్రధానంగా? నిరుద్యోగ సమస్య. నిరుద్యోగాన్ని డైరెక్ట్గా ఫేస్ చేస్తుంది ఎవరు? నిరుద్యోగి. ఆ సమస్య మీద పరిష్కారం చేసుకోవాల్సింది కూడా ఎవరు? అతను పరిష్కారం చేసుకోవాలి. అంటే ఒక పన్నంటి బిడ్డను కనాలంటే గర్భవతిగా ఉన్న ఆ తల్లి కనాలి తప్ప జాలితో మనం కనలేదు. కాబట్టి మనం సహకరించగలము ఆరోగ్యంగా చూడగలమే తప్ప నువ్వు ఎవరైతే ఆ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలు చేసి పోరాటంలోకి రావాల్సిన వాళ్ళే నాయకులకు రావాలి. అందుకని యువజనులు నాయకులకు రావాలంటారు యువత నాయకత్వంలోకి రావాలి. ప్లస్ వాళ్ళ సమస్యలు వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేయాలి. నిరుద్యోగంలో పోలీసు దానికోసం రిక్రూట్మెంట్ కోసం పోయి ఖమ్మంలో ఒక బయ్యారం కుర్రోడు
నాకు ఇక ఉద్యోగం రాదని చెప్పేసి రైలు బండికి ఎదురుగా వెళ్ళిపోయి బుక్కలకైన దాన్ని 3 నెలల క్రితమే మనం చూసాం కదా అది చూసిన తర్వాత యువకులకు వాళ్ళకి ఎంత మంట ఉండాలో చూసినే మనకు అంత మంట ఉన్నప్పుడు అంటే ఒక అతను లెటర్ రాశాడు మా తల్లిదండ్రులకు నేను 6 నెలల్లో మిమ్మల్ని ఆయగా సాధుకుందాం అనుకున్నా అమ్మా కనుక నాకు ఉద్యోగం వచ్చట్లేదు నిన్ను నేను సాధుకోలేను ఇంకా మీరే నన్ను దాటే ఎన్రోల్ చేస్తారు నన్ను మీరు అని అతను ఉద్యోగం ఆ లెటర్ రాసినప్పుడు చదివినప్పుడు మనకు పడే బాధ ఎలా ఉంటుంది అది యువతలో పెరగాలి ఆ కసి పెరగాలి ఆ కసి పెరగాలి అందుకని యువకులు రాజకీయంలోకి రావాలి యువత పోరాటం చేయాలి యువతకు మన సమాజం కూడా అండగా ఉండాలి అప్పుడు మాత్రమే సమస్య మహిళలు ఉన్నారు మహిళల సమస్యల మీద మహిళలు పోరాటం చేయాలి ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు చూడండి ఒక మహిళని ఆమె ఎక్కడో ఒక్కడ అవమానపడితే మిగతా పార్టీలోన మహిళలు ఈమె ఏ పార్టీ అని చూస్తున్నారు ఈమె మన పార్టీ అయితేనేమో స్పందిస్తున్నారు పక్క పార్టీ అయితే మానేస్తున్నారు అది మహిళా లక్షణం కాదు ఒక పార్టీ లక్షణం ఒక రాజకీయ పార్టీ లక్షణం నేను అనేది రాజకీయ పార్టీది ఓవర్టేక్ అయి నీ మహిళా పోరాటం జరగాలి ఎస్ ఒక మహిళకి అన్యాయం జరిగింది నేను ఏ పార్టీ అయినా స్పందిస్తా అనే తత్వం రావాలి అప్పుడు నేను మహిళలకు ఇచ్చేది 50% పాపులేషన్ ఉన్న మహిళలు మహిళా సమస్యల మీద పోరాట మహిళకు ప్రత్యేకత ఏంటంటే సమాజంలో ఉన్న అన్ని సమస్యల్ని వాళ్ళు భరిస్తారు మహిళ కాబట్టి కొన్ని కొత్త సమస్యలు భరిస్తారు వాళ్ళు ఎగస్ట భరిస్తారు వాళ్ళు కాబట్టి పురుషుడికి సంబంధం లేని సమస్యలు నువ్వు భరిస్తున్నప్పుడు అది మహిళా స్పందన మాత్రమే వాటిని అరికట్టగలదు పురుషుడికి ఎందుకు అరికడతాడు ఎందుకు వస్తాడు నీకు తోడు ఎంతో చైతన్యం ఉంటే తప్ప కాబట్టి మహిళలు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మహిళా సమస్యల మీద స్పందించే రోజు రావాలని నేను కోరుకుంటా ఖచ్చితంగా అది ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీలో ఉన్నా సరే ఇమిడియట్ గా మనం చూస్తున్నది ఏంటి ఏమంటే పార్టీ మావోడు మంచోడు ఆ అమ్మాయి ఏంటో ఇంతే అమ్మాయి కదా అని కూడా ఈ పార్టీ వాళ్ళు చూడరు ఇది నేను అనేది రాజకీయాలకు అతీతంగా మహిళలు రావాలి నిరుద్యోగ సమస్య మీద యువత పోరాడగలగాలి చదువుకునే వాళ్ళు భవిష్యత్తు ఏంటో ఆలోచించగలగాలి ఇవన్నీ చదువుకున్న వాళ్ళకు ఆలోచించే వాళ్ళకే ఉంటుంది అదే కనుక పాత్రం ఏమవుతుంది ఓ సమస్య రాగానే నా దేవుడు ఇంతే రాసింది నాకు అని వాళ్ళు సర్దుకుపోతారు వాళ్ళలో కసి పుట్టకపోవచ్చు కానీ వీళ్ళలో పుట్టింది ఈ సమాజాన్ని ఈ స్థితి తెచ్చింది దేవుడు కాదు వీళ్ళే తెచ్చారు అనేదాన్ని ఎందుకంటే దేవుడి మీద నడుతున్నారు వీళ్ళందరూ అంటే కష్టపడేవాడు పోరాటంలో రాకూడదు అని కష్టపడేవాడు నా కర్మ అనుకొని ఇట్లా అనుకోవాలి పోరాటంలోకి వస్తే అసలు విషయం తెలుస్తుంది తెలియకూడదు వాడికి కాబట్టి ఇది కాదు ఖచ్చితంగా అసలు విషయాన్ని సమస్యలు తెలుసుకోవాలి పోరాటం చేయాలి ప్రధానంగా మహిళలు యువత విద్యార్థులు ఖచ్చితంగా సమస్యల ముందుకు రావాలి సార్ నా ఈ లాస్ట్ ప్రశ్నకి మీరు ఏ స్టైల్లో ఆన్సర్ ఇస్తారని నేను వెయిట్ చేస్తున్నాను కవితక్క వర్సెస్ షర్మిలక్క ఎలా వెళ్తుంది టగ్ ఆఫ్ వార్ అంటున్నారు అసలు కంపారిజన్ ఉందా అసలు కవితక్కకు షర్మిలకు వారే ఉంది షర్మిలకు కేసీఆర్కు వారే ఉంది కవిత కవిత ఆ పార్టీలో సెకండ్ థర్డ్ పర్సన్ హూ కెన్ బి ద బెస్ట్ లీడర్ ఎవరికి బెస్ట్ మనం అసలు కంపేర్ చేసి నేను కేసీఆర్కు షర్మిలకు కంపేర్ చేసి మాట్లాడగలంటే మాట్లాడతాను కానీ కవితతో నేను శర్మిలను కంపేర్ చేయండి మహిళ కాబట్టి నేను అనేది అక్కడే కవితకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మహిళగా మహిళ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా షర్మిల కనిపించవచ్చు కానీ అదే షర్మిలని ఒక రాజకీయ నాయకురాలు ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ప్రగతి భవన్ నుంచి ఆమె కారుని ఇలా పెట్టి డ్రైవింగ్ సీట్లో ఉంటే మరో బండికి అటాచ్ చేసి స్క్రోల్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లారు కదా ఒక మహిళని మరి ఇది తప్పు అని ఇంకో మహిళ ఖండించాలి కదా ఏ పార్టీలో ఉన్నా సరే కాబట్టి నేను అనేది అదే అప్పుడు నేను కూడా నేను జనరల్ కూడా చెప్పే అప్పుడు అప్పుడు కనుక కవిత ఖండించుంటే కవిత విషయంలో పొలిటికల్ స్కామ్లు అలాంటి విషయంలో మనం చెప్పలేము కానీ ఒక మహిళగా అవమానం జరిగితే చెప్పగలం ఒక మహిళని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు అదే కవితని వ్యక్తిగతంగా కామెంట్ చేశాడు దాన్ని షర్మిల ఖండించింది ఒక మహిళగా మహిళని ఎట్లా ఖండిస్తావు నువ్వు ఎట్లా అవమానపరుస్తావు అని షర్మిల కూడా ఖండించింది అదే షర్మిల మీద అవమానంగా జరిగినప్పుడు కవిత కూడా ఖండించాలి యాజ్ ఏ ఉమెన్ అలా చేయాలి ఇంకా పొలిటికల్ అంటే వా రాజకీయంగా నువ్వు రాజకీయంగా నేను ఎవరైనా మాడుకుంటావు నీ స్కామ్ గురించి ఏం మాడుతుంది ఈమె స్కామ్ గురించి నువ్వు మాడుతావు ఈమెద తప్పని ఆమంటది ఆమె తప్పని ఈమంటది బట్ రాజకీయ కంపారిజం కేసీఆర్ వర్సెస్ షర్మిల తప్ప కవిత వర్సెస్ షర్మిల కాదే థ్యాంక్ యూ సో మచ్ సార్ బీయింగ్ అ గుడ్ పాలిటిషియన్ ఎన్నో విషయాలు ప్రేక్షకులకు తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే అమ్మా సబ్స్క్రైబ్ ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు